नमस्ते तेलंगाना राष्ट्र पोलीस रिक्रूटमेंट बोर्ड टीएसएलपी आरबी नुंचि भर्ती चेस्तुन्नटुवंटि पोलीस रिक्रूटमेंट लो दादापुगा ఎప్పటికీ అవతవకలు జరుగుతున్నాయి. దాంతోపాటుగా అస్తవ్యస్తంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం, మరొకవైపు వచ్చినటువంటి ప్రశ్నపత్రంలో తప్పులు దొరలడం, పోలీస్ అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టు వరకు వెళ్ళి కూడా వారి యొక్క న్యాయాన్ని అయితే కోరుకోవడం, చివరికి ఈ సంవత్సరం వేసినటువంటి నోటిఫికేషన్లో కూడా అలాంటియే జరిగింది. దాదాపుగా 7 ప్రశ్నలను తప్పుగా ఇచ్చారు. ఆ 7 ప్రశ్నలకు మాకు సమాధానాలు ఖచ్చితంగా మార్కులను కలిపితే దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వరకు న్యాయం జరుగుతుందని హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు కూడా దానికి సరైనటువంటి రీతిలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు మద్దతుగా తీర్పునైతే ఇచ్చింది. కానీ ఇప్పటివరకు దాదాపు ఆ హైకోర్టు నోటీసులు ఇచ్చి కూడా వారం రోజులు అవుతుంది, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. అలాగే ఈ దేహదారుడ్యకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు డీజీపీ ఆఫీస్ వద్దకి దాదాపు వేలాది మంది ఎవరైతే మార్కులను కోల్పోయి ఈ యొక్క పరీక్షకు అనర్హతగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారు డీజీపీ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. వందలాది మందిని అరెస్ట్ చేసి పోలీసులు అయితే తీసుకెళ్లారు. కొంతమంది మనతో పాటుగా ఉన్నారు. అమ్మ, మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు, హైకోర్టు ఏం చెప్పింది? యాక్చువల్లీ సార్, 1 వీక్ బ్యాక్ వచ్చేసి మాకు ఎస్ఐపీసీకి మల్టిపుల్ ఆప్షన్స్ 0, 1, 2, 3, 4 and 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7 క్వశ్చన్స్ అందరికీ యాడ్ చేయాలని వచ్చింది. అది వచ్చి 1 వీక్ అవుతుంది. కానీ 1 వీక్ నుండి యాక్చువల్లీ హైకోర్టు బోర్డుకి అప్పచెప్తే ఆ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, కలిపినామా కలపలేదని. అది భోంగా రేపు మాకు 20 రోజు ఎస్ఐ రాంగ్ క్వశ్చన్ ఎస్ఐపీసీ రాంగ్ క్వశ్చన్స్ రేపు ఉంది. సో మాకు రేపు ఏదో ఒకటి మాకు జరగాల్సింది. అందుకే ఈరోజు మేము డీజీపీ సార్ని కలిసి మేము విన్నది విన్నపించుకోవాలని చెప్పేసి నిన్న స్టార్ట్ అయ్యాం మేము అనుకున్నాం. అనుకుంటే సార్ అందరం వచ్చేసి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత నిన్న నైట్ మా లీడర్స్ని ఒక 3 మెంబర్స్ని సరూర్ పిఎస్కి పిలిచారు. ప్రదీప్ అన్న, ఉదయన్న వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకున్నారు. మీరు ఎలాంటి గవర్నమెంట్ ఆస్తులను ధ్వంసం చేయొద్దు, ఏం చేయొద్దు, సైలెంట్గా వెళ్ళిపోవాలి అని. అదే ఫాలో అవుతూ మేము మార్నింగ్ నుంచి మేము అలాగే ఫాలో అయ్యాం. మేము డీజీపీ ఆఫీస్ నుంచి నార్మల్గా నడుచుకుంటూ గాంధీ భవన్కి వెళ్తుంటే మీరు మన వాళ్ళే కదా అని చెప్పేసి మమ్మల్ని చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఏం చేసినామని అంటే గవర్నమెంట్కి అనేది మేము రోడ్డు మీద ఎవరు తిరిగినా కానీ అదే ఆస్పిరెంట్స్. అంటే టీఎస్పీఎస్సీకి ఆస్పిరెంట్స్ అంటే దొంగలా, లేకపోతే వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? మేము ఏం చేసినా అంటే మీరు టెర్రరిస్ట్ అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ రాసుడు ఏమంటే మేము టెర్రరిస్ట్లమైనమా? అయితే లేదంటే మా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూడండి, మేము స్టూడెంట్స్మా లేకపోతే టెర్రరిస్ట్లమా? మేము టెర్రరిస్ట్లమా అయితే మీరు మాకు ఏంటి ఎలిజిబిలిటీ ఎట్లా ఇచ్చారు ఎగ్జామ్ రాయడానికి, అవునా కాదా? సో మేము ఇప్పుడు ఒక్కటే కోరుకు. ఎన్ని ప్రశ్నల విషయంలో సందిగ్ధత ఉందమ్మా, హైకోర్టు ఎన్ని ప్రశ్నలు కలపమని చెప్పింది? 7 మార్కులు కానిస్టేబుల్ సార్. 7 ఒకవేళ కలిపితే ఎంత మందికి లబ్ధి చేకూరే? దగ్గర 50 నుంచి 100 మంది వరకు అవుతాయి సార్, రాంగ్ క్వశ్చన్స్ ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని కలిపితే. సో అట్లా అని చెప్పేసి రేపు మాకు ఫైనల్ జడ్జిమెంట్ పాస్. మేము 2 నెలల నుంచి తిరుగుతున్నాం. అంటే గవర్నమెంట్ ఇప్పుడు కాదు, ఎవరన్నా ఒక చిన్న కారు కొంటేనే ప్రెస్ వాళ్ళు ఇంత హడావిడి చేస్తారు. మేము 2 నెలల నుంచి ఫ్యామిలీలను వదిలేసి పిచ్చి కుక్కల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం? మా ఉద్యోగాలు మాకు వస్తాయి. మేము దీనికోసం అయినా కష్టపడి స్టూడెంట్స్ మీ తెలంగాణ అని చెప్పేసి ఆ టైంలో మేము పోరాటం చేసింది ఎందుకైనా? అంటే మేము తెలంగాణ తెచ్చుకునేందుకు మా నిధులు మా ఉద్యోగాలను తెచ్చుకున్నాం. ఇప్పుడు మా నిధులు మా ఉద్యోగాలు అంటే మన వాళ్ళు మనకే శత్రువులు అవుతున్నారు. మన సీఎం మన ఇదిగా తెలంగాణ అతనే కదా సీఎం అనేటోనికి, నార్మల్గా అనే అతనికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియాలి. ఇంత పెద్ద టీఎస్పీఎల్ఆర్బీ బోర్డు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది సీఎం దృష్టికి రాకుండానే ఉందా? వస్తే వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు? హైకోర్టు చెప్పినా కానీ ఎందుకు ఇప్పటి వరకు మరి ఈ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటి వరకు స్పందించలేదు అనుకుంటున్నారు? అదే సార్, మాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకు స్పందించట్లేదు, మరి ఏం జరుగుతుంది? దీని ప్రకారం రేపు ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు. ఈ జడ్జిమెంట్ మీరు ఓకే మేము కలిపితే కలుపుతాము లేకపోతే లేదు అని చెప్పండి. మా ప్రయత్నంగా మేము మా ఆశ వదులుకుంటామో లేకపోతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామో మేము, అంతేగాని రోజు కొంచెం డీలే చేస్తే మమ్మల్ని మెంటల్గా టార్చర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి 13 మంది చచ్చిపోయారు సూసైడ్లు చేసుకొని ఈ 2 మంత్స్లో. అంటే 13 మందికి వాళ్ళ చావులకు అసలు ఏం లేదా? బ్రదర్ చెప్పండి, మీకు హైకోర్టు నుంచి ఏం నోటీస్ ఇచ్చింది అసలు హైకోర్టు? ఒకసారి చూపించండి. అది కేస్ నెంబర్స్ కూడా మనకి పిటిషన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. పిటిషన్ నెంబర్ ఏమో 404-4-4-4-0-4-2-3, 404-2-7, 410-44-414-35 అండ్ 424-2-8-6-2. ఏమని చెప్పింది అసలు హైకోర్టు? మాకు 7 మార్క్స్ అనేది యాడ్ కావాలి. 7 మార్క్స్ అందరికీ యాడ్ కావాలి. అది ఏమో ఎవరైతే పిటిషన్ పెట్టిన వాళ్ళకి అందరికీ యాడ్ కావాలి అది. అండ్ అది ఆల్రెడీ బోర్డు ఏమో 9th రోజు ఏమో మన జడ్జి నుంచి ఆల్రెడీ పాస్ అయిపోయింది జియో అది. కానీ మనకు టీఎస్ఎల్పి ఆర్బీ బోర్డు నుంచి వివి శ్రీనివాసరావు గారి నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు.
అండ్ కలుపుతున్నాం ఇప్పుడే అంటే మీరు ఈవెంట్స్ చేయడానికి సందిగ్ధంగా ఉన్నారా లేకపోతే దాని గురించి ఇంకా ఏమైనా సమయం కావాలా ఈవెంట్ కి మేము రెడీగానే ఉన్నాం ఈ రోజు మాకు ఇచ్చేసి సాయంత్రం వరకు ఇచ్చి మాకు అప్పటికి ఇచ్చినాక 5 మినిట్స్ లో మేము పెట్టినా మేము రెడీ ఓకే ఈవెంట్స్ కి ఈవెంట్స్ కి మేము ఈవెంట్స్ రెడీ అండ్ మాకు ఇచ్చిన దాంట్లో కూడా మీకు చూపిస్తాను ఓకే చెప్పండి చెప్పండి పర్లేదు మాకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏదైనా స్పందన రావాలి మా వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినారు మార్నింగ్ మాకు కాదు రాజ్యాంగంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డవాడే నాయకుడు నాయకుని దృష్టికి ఇవన్నీ రాలేదంటే నాయకుడు ఎక్కడ ఉన్నట్టు సీఎం అలకపోతే ఏంటి మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ రోజు మేము ఏమన్నా టెర్రరిస్ట్లమా మా వాళ్ళను వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితేనే మీ వాళ్ళకు ఫుడ్ పెడతాము మీ వాళ్ళకు వాటర్ ఇస్తాము అని అంటే ఎక్కడ ఏ టెర్రరిస్ట్ కూడా టెర్రరిస్ట్ కైనా కూడా అంత పెద్ద బాంబు బ్లాస్టింగ్ చేసిన వాళ్ళకైనా ఫుడ్ పెడతారు కానీ ఇదేంటి సార్ మేమేంటి మేము టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నామా అంటే మా దృష్టిలో మేము చదువుకోవడమే పెద్ద తప్పు చేసినామా లక్షలు లక్షలు పెట్టి చదువుకోవడమే మేము పెద్ద తప్పు చేసినామా నేను లోకల్ సార్ నాకు రాంగ్ క్వశ్చన్ లో 4 మార్క్స్ గెలవాలి అయితే నేను పోతున్నా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు పోలీసు పట్టుకొని వాట్సాప్ ది యూట్యూబ్ ది మొత్తం ఇవన్నీ తీశారు బెదిరిస్తారు సార్ వాళ్ళు మాకు మీరు మా వాళ్ళే వీళ్ళే వీళ్ళని చెప్పి గుంజుకోతారు సార్ నిజంగా అంటే అట్లా చేయచ్చు సార్ నిజంగా అంటే వాట్సాప్ కూడా ఓపెన్ చేస్తాం పర్సనల్ వాట్సాప్ కూడా సార్ యూట్యూబ్ కూడా హిస్టరీ చూపియండి మీ యూట్యూబ్ లో ఏమేమి హిస్టరీలు ఉన్నాయో చూపియండి అని చెప్పేసి మీ యూట్యూబ్ చూస్తాము మీ వాట్సాప్ చూస్తాము అని చెప్పేసి యూట్యూబ్ వీడియో సెర్చ్ చేసి ఇగో మీరు ఈ వీడియో చూసారు ఈ వీడియో కోసమే మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు మీరు ఈ గాంధీ భవన్ కి వచ్చింది దీనికోసమే అని చెప్పేసి బలవంతంగా ముగ్గురు అంటే ముగ్గురు పట్టుకొని పోతున్నారు వాళ్ళే వీరు వాళ్ళని చెప్పి గుంజుకుని పోతురు సార్ లేకపోతురు సార్ ఎంతమంది అరెస్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇట్లా 400 మంది సార్ బలవంతం గుంజుకుతురు సార్ అసలు ఆర్డర్ కూడా ఇస్తలేరు ఫుడ్ కూడా పెడతలేరు మీ వాళ్ళు సరెండర్ అయితేనే మేము సరెండర్ అయితేనే మీకు ఫుడ్ పెడతాము అలా ఫుడ్ పెడతాము అండ్ వాటర్ ఇస్తాం వాళ్ళకి అప్పటిదాకా మీకు ఎలాంటిది ఉండదు మీకు రిలీజ్ కూడా చేయమని చెప్పేసి అన్నారు అండ్ కోరుకుంటున్నారా మా చివరగా చెప్పండి అనుకునేది ఒకటే సార్ నోటిఫికేషన్స్ ఇస్తే కరెక్ట్ గా ఇవ్వాలి నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ఇచ్చేసి ఇలాంటి మేము వెయిట్ చేసేది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇలాంటి భారీ నోటిఫికేషన్ రాదని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచో పైసలు లేకుండా అప్పులు చేసుకొని వచ్చి ఇన్స్టిట్యూట్లలోనే చదువుకునే వాళ్ళు ఉన్నాం ఇప్పుడు అంతే సార్ 3 రోజుల నుంచి పిచ్చి కుక్కల్లాగా మా ఫ్రెండ్స్ తిరుగుతూ వస్తూ ఎక్కడిక్కడ ఉండాలో తెలియక ప్లాట్ఫామ్స్ పైన పడుకొని పొద్దున మళ్ళీ మేము అందరం కలుస్తున్నాం ఇదేనా సార్ బంగారు తెలంగాణ అని అంటే ఒక్క నోటిఫికేషన్ ఇస్తావు ఇప్పుడు చూడండి సింగరేణి వచ్చింది సింగరేణి నోటిఫికేషన్ వస్తే అది స్కామే ఒక్క గ్రూప్ అని ఒక్కటి కరెక్ట్ ఏం కోరుకుంటున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఎంపటే ప్రెస్ నోట్ రిలీజ్ కావాలి అయితే మార్క్స్ యాడ్ అవుతాయి మల్టిపుల్ క్వశ్చన్స్ కి మార్క్స్ యాడ్ అవుతాయి రాంగ్ క్వశ్చన్స్ కి మార్క్స్ యాడ్ అవుతాయి లేదా మాకు క్లారిటీ ఇవ్వాలి లేదంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ అమ్మా ఇది పోలీస్ ఆస్పిరెంట్ చెప్తున్నటువంటి మాట మొత్తానికి ప్రభుత్వంకు ఎస్ ఖచ్చితంగా హైకోర్టు చెప్పినట్టుగా 7 మార్కులు కలిపితే ఖచ్చితంగా 100,000 మందికి పైగా అభ్యర్థులు మేము ఖచ్చితంగా ఆ ఈవెంట్స్లోకి ఎలిజిబిలిటీ అవుతాం ఖచ్చితంగా మేము ఈవెంట్స్ ఎప్పుడు కొట్టడానికైనా రెడీగానే ఉన్నాం కనీసం మా పైన దృష్టి సారించైనా హైకోర్టు చెప్పినటువంటి మాట పైన దృష్టి సారించైనా ఖచ్చితంగా మార్కులు కలపాల్సినటువంటి అవసరం అవుతుంది దాదాపు 2.5 నెలలుగా ఆ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి వారు హైకోర్టు గడపదొక్కడము తర్వాత ఒక రకంగా 13 మంది కూడా ఈ యొక్క రిజల్ట్స్ను చూసిన తర్వాత ఆత్మ బలిదానాలు చేసుకోవడం చివరికి వారికి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు కర్ణించినా కానీ ప్రభుత్వం అయితే కర్ణించడం లేదు ఈరోజు డీజీపీ ఆఫీస్ వద్దకి కలవడానికి వెళ్తూ ఉంటే వారిని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొంతమంది అక్కడి నుంచి తప్పించుకొని మరీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఇకనైనా కరుణిస్తుందా వారికి సంబంధించినటువంటి విషయంలో మార్పులు కలుపుతుందా వారికి న్యాయం చేస్తుందా అవి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ పాస్టో కలిసి శ్రీనివాస్ తొలివెలుకు హైదరాబాద్.